విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసిస్తూ తాను తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని అన్ని వర్గాలు ప్రశంసిస్తున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు రాజకీయేతర జేఏసీ ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం నష్టాలను సాకుగా చూపించి ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఇలాంటి సమస్య వస్తే అప్పుడు ప్రధాని వాజ్పేయిని కలిసి అడ్డుకోగలిగామన్నారు. విశాఖ స్టీల్స్ పరిశ్రమ నష్టాలకు ముఖ్య కారణం సొంత గనులు లేకపోవడమేనన్న ఆయన, పరిశ్రమకు సొంత గనులు కేటాయించి లాభాల బాట పట్టించాలని కేంద్రాన్ని కోరారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని గంటా కోరారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడాలన్నారు. ప్రధాని పెట్టుబడుల ఉపసంహరణ కమిటీతో మాట్లాడాలని సూచించారు. వేలాది ఎకరాల భూమితోటి ఎన్నో వేల మంది ఉద్యోగులతోటి దాదాపు 100,000 మంది పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ స్టీల్ ప్లాంట్ తో సంబంధాలున్న విషయం మనందరికీ తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఏదో ఒక పరిశ్రమగా ఎవరూ భావించట్లా, అది తెలుగు ప్రజల యొక్క గుండె చప్పుడుగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటైజేషన్ చేస్తాము అంటే ఒక మనిషి శరీరం నుంచి తలని విడదీస్తే ఎలాంటి భావన కలుగుతుందో విశాఖ ప్రజలకే కాదు తెలుగు ప్రజలందరూ కూడా అలాంటి భావన ఈరోజు ఏర్పడతా ఉంది. అటువంటి స్టీల్ ప్లాంటు ఏదో ఒక కారణం నష్టాలు వస్తున్నాయని ఒక కారణంతో 100% ప్రైవేటైజేషన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం అంటే ఇది ఎవరికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే మొన్న ఆ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందించడం జరిగింది. మరి విశాఖవాసిగా నా మీద కూడా ఒక బాధ్యత ఉంది, ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను సైతం నేను ఒక అడుగు ముందుకేసి నా రాజీనామా పత్రాన్ని కూడా రాయటం అలాగే స్పీకర్కి పంపించడం జరిగింది. అందుకే నేను నా వంతు బాధ్యతగా ఈ రాజీనామాతో ప్రారంభం చేసుకొని ఒక నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసుకొని దీంట్లో ఏ పార్టీలకు సంబంధం లేదు, ఇది ఒక నాన్ పొలిటికల్ జేఏసీగా ఉంటుంది. ఈరోజు ఈ రాజీనామాతోటి తప్పకుండా మిగతా పార్టీలు కూడా పార్టీలకి అన్నిటికీ అతీతంగా వాళ్ళ వాళ్ళ పదవులకు రాజీనామా చేసినప్పుడు పాలకులపైన ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని వాళ్ళు కూడా ఆలోచన మొదలు పెడతారు. రేపు నాన్ పొలిటికల్ జేఏసీ కూర్చుంటున్నారు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం ఈ ఉద్యమాన్ని ఎలా ఫేజ్ మీదలో ముందుకు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఎవరెవరు ఏం స్టెప్స్ చేయాలి, ధర్నాలు చేయాలా, బంధులు చేయాలా, లేకపోతే ఇంకేదైనా నిరాహార దీక్షలు చేయాలా, లేకపోతే ఇంకొక యాక్షన్ ప్లాన్ చేయాలా, ఏంటిదో రోడ్ మ్యాప్ కూడా అందరం మాట్లాడుకుంటాం. దాని ప్రకారం ఏటువంటి ఒత్తిడి చేయాలి, ఏ విధంగా ఉద్యమం చేయాలనేది ఆల్ పార్టీ నాన్ పొలిటికల్ జేఏసీ నిర్ణయించిన దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, విశాఖలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా ఇతర అన్ని పార్టీల నాయకులు కానివ్వండి, అఖిలపక్షంగా ఏర్పడైనా సరే ఢిల్లీకి వెళ్ళి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళని కలిసి ఈ ప్లాట్ యొక్క ప్రాధాన్యత చెప్పాల్సిన అవసరం ఉంది. మిగతా రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఈ పదవులు కంటే కూడా ముందు ప్రజల యొక్క మనోభావాలు ఇంపార్టెంట్. వాళ్ళ ఆలోచనల ప్రకారం మన అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఈ స్టీల్ ప్లాంట్ సాధించాలి.